ఓకే ఇదేనండి రోడ్ వైర్లెస్ గో. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబర్స్ ఎవరైతే మనం అవుట్డోర్ వెళ్ళి షూట్ చేస్తుంటామో మనకు ఖచ్చితంగా ఈ వైర్లెస్ మైక్ అన్నటువంటిది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. మనకి దీన్ని ఒకసారి ఫోర్ సైడ్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ దాని యొక్క ఫీచర్స్ అన్నటువంటివి ఇవ్వడం జరిగింది. అల్ట్రా కాంపాక్ట్ వైర్లెస్ బిల్టిన్ మైక్రోఫోన్ అండ్ 2.4 GHz డిజిటల్ ట్రాన్స్మిషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడంతా కూడా మీరు కింద వైపు చూసినారంటే ఇక్కడ ఈ యొక్క బాక్స్లో ఏమేమి యాక్సెసరీస్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇటువైపు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పి ఆ యొక్క రోడ్ వైర్లెస్ మైక్ని. నెక్స్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దామండి. సో మనకి బాక్స్ అన్నటువంటిది ఓపెన్ చేస్తే సో ఇలా వస్తుందండి. మనము దీన్ని ఇక్కడ టియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా అది ఓపెన్ అయిపోద్ది. ఇలాగా మనము ఓపెన్ చేయాలండి. లోపల మనం ఇక్కడ చూస్తే సో కేబుల్స్ అన్నటువంటివి టైప్ సి కేబుల్లు రెండు ఇవ్వడం జరిగింది. అంటే ట్రాన్స్మిటర్ నెక్స్ట్ వచ్చింది రిసీవర్కి రెండింటికి కూడా రెండు వైర్లు అన్నటువంటి టైప్ సి కేబుల్స్ అన్నటువంటివి ఇవ్వడం జరిగిందండి. వీటిని ఒకసారి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక పౌచ్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ పౌచ్ని ఇలా ఓపెన్ చేస్తే దీంట్లోనే మనకి ట్రాన్స్మిటరు రిసీవరు రెండు ఉన్నాయండి. సో మనకి ఒకసారి చూస్తే ఇది రిసీవర్ అండి. మనకి ట్రాన్స్మిటర్కి రిసీవర్కి ఏం తేడా అని చూస్తే మనకి రిసీవర్కి మనకి స్క్రీన్ అన్నటువంటిది ఎల్ఈడి స్క్రీన్ అన్నటువంటిది ఉంటుంది. సో మనకి ట్రాన్స్మిటర్కి అలాంటిది ఏమి ఉండదు. సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇవేయండి మనకి రోడ్ వైర్లెస్ గో మైక్రోఫోన్ అన్నటువంటిది ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. పౌచ్ ఇంకా పౌచ్లో ఏం లేవు పక్కన టైమా. నెక్స్ట్ 35mm జాక్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది మనము కెమెరాని కానీ లేకపోతే మొబైల్ని కానీ మనం కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ అన్నటువంటిది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ కొద్దిగా పేపర్ వర్క్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది యూజర్ మాన్యువల్. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ విండ్షీల్డ్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే మనము ఈ యొక్క మైక్రోఫోన్కి మనం ఎప్పుడైనా అవుట్డోర్లో అలా చేస్తున్నప్పుడు మనం ఈ యొక్క విండ్షీల్డ్ని మనం ఇలా యూజ్ చేయొచ్చు. సో అప్పుడు ఏమంటే ఆ గాలి అన్నటువంటిది మైక్రోఫోన్లో నుంచి రాకుండా మనకి యూజ్ అవుతుందండి. ఇది మనకి రోడ్ వైర్లెస్ గో అన్నటువంటి మైక్రోఫోన్ అన్బాక్సింగ్ అండి ఇది. ఈ రోడ్ వైర్లెస్ గోని మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాము. అంటే ట్రాన్స్మిటర్తో రిసీవర్ని. దీనికి ఏం పెద్ద సమస్య ఏం లేదండి. బ్యాక్ సైడ్ మనకి రెండు పవర్ బటన్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో రిసీవర్లో పవర్ బటన్ని, ఇది ట్రాన్స్మిటర్ అండి. నెక్స్ట్ ఇది రిసీవర్. సో ఈ విధంగా మనకి రెండిటిలోనూ పవర్ బటన్ అన్నటువంటిది ఆన్ చేస్తే చాలండి, మనకి రెండు కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నటువంటిది నేను గోప్రోకి ఇవి కనెక్ట్ చేసి మీకు కొన్ని ఆడియో శాంపుల్స్ ఇస్తానండి. నెక్స్ట్ చూడండి. ఓకే అండి, ఇప్పుడు నేను నా గోప్రోకి ఈ యొక్క రాడ్ వైర్లెస్ గోని నేను అటాచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు వింటున్నది ఈ రోడ్ వైర్లెస్ గో నుండి వచ్చేటువంటి వాయిస్ అండి. ఇప్పుడు నేను జస్ట్ ఒక 1 మీటర్ నుంచి నేను మాట్లాడుతున్నాను మీతో. సో మీరే ఈ యొక్క ఆడియో శాంపుల్ని మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ అలానే ఇంకొక 2 మీటర్స్ నుంచి మీకు ఆడియో శాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను 3 మీటర్స్లో ఉన్నానండి. సో ఈ 3 మీటర్స్ నుంచి మీకు ఆడియో శాంపుల్ అన్నటువంటిది ఎలా ఉందో మీరే చూడండి. నెక్స్ట్ 5 మీటర్స్. సో మీకు 5 మీటర్స్ నుంచి ఈ యొక్క ఆడియో అన్నటువంటిది మీకు రోడ్ వైర్లెస్ గో నుంచి వింటున్నారండి. సో మీరే చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ 10 మీటర్స్. సో ఇప్పుడు మీరు 10 మీటర్స్ నుంచి మీరు రోడ్ వైర్లెస్ గో నుంచి వాయిస్ వింటున్నారండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది.
ఎంత దగ్గర దగ్గర ఒక 20-15 meters వరకు కూడా మనకి వాయిస్ అన్నటువంటిది బాగా క్లారిటీగా వినపడుతుందండి. సో మనము ఇది పర్చేస్ చేయొచ్చు అన్నమాట. ఈ యొక్క ప్రోడక్ట్ అన్నటువంటిది నా వరకు అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా సరే పర్చేస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియో చూసారు కదా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.